ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. విజయవాడలో డాక్టర్ ఫ్యామిలీ బలవన్ మరణం కలకలం సృష్టిస్తోంది. తల్లిని, భార్య, బిడ్డలను హతమార్చిన డాక్టర్ శ్రీనివాస్ తాను ఉరివేసుకుని చనిపోవడం వెనుక సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అప్పుల కారణంగానే డాక్టర్ శ్రీనివాస్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. విజయవాడ పటపట వాసవి నగర్ కు చెందిన శ్రీనివాస్ ఆర్థోపెడిక్ డాక్టర్, భార్య ఉష. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లి రమణమ్మ కూడా వీరితో పాటే ఉంటున్నారు. వీరి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు. అయితే డాక్టర్ అయిన శ్రీనివాస్ సొంతంగా ఆసుపత్రి పెట్టాలనే ఉద్దేశంతో 7 క్రితం విజయవాడ కస్తూరిబాయి పేటలో శ్రీజా హాస్పిటల్ ప్రారంభించారు. ఆసుపత్రి కోసం పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారు. దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. హాస్పిటల్ ఊహించిన స్థాయిలో నడవకపోవడంతో ఫ్రెండ్స్ను పార్ట్నర్స్గా చేసుకున్నారు. వారు శ్రీనివాస్ను మోసం చేసి రోడ్డున పడేశారని చెబుతున్నారు బంధువులు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు ఫ్రెండ్స్ నమ్మించి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక 2 నెలలుగా శ్రీనివాస్ డిప్రెషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. మానసికంగా కుంగిపోయిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులను చంపి తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక వేరువేరు గదుల్లో నిద్రపోతున్న తల్లి, భార్య, పిల్లలకు మత్తుమందిచ్చి చాకుతో మెడభాగంలో బ్రెయిన్కు బ్లడ్ సరఫరా చేసే నరాన్ని కట్ చేశారు. దీంతో కొద్దిసేపట్లోనే వారంతా చనిపోయారు. ఆ తర్వాత 6:30 సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారాన్ని ఒక బ్యాగ్లో సర్దిన శ్రీనివాస్ దాన్ని తన కారులో ఉంచారు. కారు తాళానికి పేపర్ చుట్టి ఎదురింటి గేటుకు ఉన్న బాక్స్లో వేశారు. 9:30 పనిమనిషి వచ్చి పిలిచినా పలకలేదు. దీంతో అనుమానం వచ్చి గోడపై నుంచి చూడగా పోర్టికోలో శ్రీనివాస్ ఉరివేసుకుని కనిపించారు. స్థానికులు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి శ్రీనివాస్ చనిపోయారు. వేర్వేరు గదుల్లో తల్లి, భార్య, పిల్లల డెడ్ బాడీస్ పడి ఉన్నాయి. మరోవైపు శ్రీనివాస్ తన ఫోన్లో వాయిస్ను రికార్డ్ చేసి ఉంచారు. తాను ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు రికార్డ్ చేశారు. ఇక ఎదురింటి గేటుకున్న బాక్స్లో ఉన్న పేపర్ తీసి చూడగా హైదరాబాద్లో ఉన్న తన అన్నయ్యకు ఇవ్వాలని అందులో ఆయన ఫోన్ నెంబర్ రాసి ఉంది. కారులో ఉంచిన నగదు తన అన్నయ్య దుర్గాప్రసాద్కు రాసి ఇవ్వమని ఉంది. కారులో మొత్తం 16 లక్షల నగదు, 300 గ్రాముల బంగారం ఉన్నట్టు తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే డాక్టర్ శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి అని, అతని భార్యను, 2 పిల్లలను చంపేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదంటున్నారు బంధువులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.